ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మరొకసారి ఈ ఉదయకాలం మందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా బాగున్నారు కదా? ఈరోజు పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కని మాట మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథము 11:32. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎవరైతే ప్రభువుని ఎరిగిన వారు ఉంటారో వారు అద్భుత కార్యాలు చూస్తారు. వారి ద్వారా దేవుడు అద్భుత కార్యములు కూడా చేయిస్తాడు. మీరు నమ్ముతున్నారా? ఈ మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ఒకసారి మనకంటే ముందున్న భక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంసోను ఉన్నాడు, సింహాన్ని చీల్చగలిగాడు దేవుడిచ్చిన బలం ద్వారా. ఒకవేళ మీరు అంటారేమో, సంసోను బలవంతుడు కదండి, అందుకే సింహాన్ని చీల్చాడండి అని. మరి హెబ్రీ పత్రిక 11:32-33 ఒక మాట ఉంది, వారు సింహము నోళ్లను మూసిరి అని ఉంది. చంపడం కాదు, మరి దానియేలు సింహాల నోళ్లను మూశాడు. మరి దానియేలు బలం కలిగిన వాడేం కాదు, అది నోరెత్తకుండా ఆపగలిగాడు. కేవలము దేవుడి మీద ఉన్న విశ్వాసం. దేవుడిని కలిగి ఉన్నాడు గనక ఆ పవర్, ఆ శక్తి, ఆ ప్రార్థన ద్వారా సింహాన్ని కదలనీయకుండా నోళ్ళని మూయగలిగాడు. అంటే మనం కలిగిన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అక్కడే అంటాడు హెబ్రీయులు, వాళ్ళు అగ్ని బలము చల్లార్చిరి షడ్రకు మేషకు అభ్యర్థనగో. వారు బలమైన వాళ్ళు కాదు. బలమైన వాళ్ళు అయితే అగ్నిని ఎలా చల్లారుస్తారు? బలం సరిపోతుంది అగ్నిని చల్లార్చడానికి? కాదుగా. కేవలం విశ్వాసం ద్వారా, వారు కలిగినటువంటి ప్రార్థన ద్వారా, దేవుడి మీద ఉన్న నమ్మకం ద్వారా అగ్నిని కూడా వారు చల్లార్చగలిగారట. కనుక ఈ ఉదయకాలం మందు బైబిల్ మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుణ్ణి ఎరిగిన వారుగా మీరున్నట్లయితే, విశ్వాసం కలిగిన వారుగా ఉన్నట్లయితే, అద్భుత కార్యాలు చూడడమే కాదు, బైబిల్లో చదువుకోవటమే కాదు, మీ ద్వారా కూడా ఈ కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకొని అద్భుత కార్యాలు చేయించగలడు. ఏలియా దేవుణ్ణి ఎరిగిన వాడిగా ప్రార్థన చేశాడు, ఆయన శక్తిని పొందుకున్నాడు. అందుకే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని వచ్చింది. అది తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా దేవుడు తన బిడ్డల ద్వారా అద్భుతాలు చూసేలాగా చేస్తున్నాడు, వాళ్ళ ద్వారా కూడా అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ మాట వింటున్న మీరు కూడా ఈరోజు దేవుని శక్తిని, విశ్వాసమును కలిగి అద్భుతాలు చేసేవారుగా మన ప్రార్థన ద్వారా నమ్మి ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మా ప్రార్థన కూడా ఈ ఉదయకాల ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా ముందున్నటువంటి భక్తులు, మిమ్మల్ని ఎరిగిన వారుగా, మీ అందు విశ్వాసం కలిగిన వారుగా, వారు సింహాల నోళ్లను మూయించేశారు వాళ్ళ ప్రార్థన ద్వారా, అగ్నిని కూడా చల్లార్చేశారు ఏ హాని కూడా కలగకుండా, రాజ్యాలను పొందుకున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు వారు చూడగలిగారు. ఈరోజు ఉదయకాలం అందు మేము కూడా అలాంటి శక్తిని మాకు దయచేయండి, అలాంటి విశ్వాసంలో, పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించండి. ఈ విశ్వాసం చాలదు, ఇంకా లోతైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల కుటుంబాలలో ప్రభువా అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, వాళ్లను కూడా మీ సాధనాలుగా వాడుకొని అద్భుతాలు చేసేవారుగా. ఏలియా ప్రార్థిస్తే వర్షం వచ్చింది, వర్షం ఆగింది, అగ్ని కురిసింది. కనుక అలాంటి శక్తి కలిగిన ప్రార్థనగా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా బలం కలిగి గొప్ప కార్యాలు చేయడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు
వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఏ విధమైన అద్భుతం జరగాలని ప్రార్థిస్తున్నారు, అది బిడ్డల వివాహాల విషయంలో అయితే అద్భుతాన్ని చూడాలి, బలమైన కార్యాన్ని చూడాలి. సంతానం లేక ప్రార్థిస్తే అయ్యా మీ కొందనాను, వారిని ఒక్కసారి గర్భం తెరిచి బిడ్డలనిచ్చి ప్రభు అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే ఎగ్జామ్స్లో కూడా వారి గొప్ప అద్భుత కార్యాన్ని చూడగలగాలి. అనారోగ్యంతో ఉన్నవారు ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని కలిగిన వారు గనక వారు మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలి ప్రభు. ఇలాంటి కార్యాలు వారి గృహములో ప్రభు మీరే కనబరచమని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి. దూర ప్రాంతాలలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువులను బట్టి, ఉద్యోగాలను బట్టి పెద్దలు కానీ యవనస్తులు కానీ వెళ్ళారు, వాళ్ళందరికీ మీ భద్రత దయచేయండి. ఎక్కడ లోకములో పాపములో శాపములో పడిపోనీయకుండా ప్రభు, యవన బిడ్డల మీద ఏ అపవిత్రత అంటనీయకుండా ప్రభు, అయ్యా ఏ దుష్టుల యొక్క ఆలోచనలు వారు పడనీయకుండా, ఏ అల్లరిలో పడనీయకుండా వారిని పరిశుద్ధమైన మార్గంలో యవనస్తుని, ప్రతి కుటుంబంలోని యవనస్తుని ఈ ఉదయకాల ప్రార్థనతో మీ సన్నిధిలో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన తలంపులు, పవిత్రమైన మాటలు దయచేసి వారికి ప్రత్యేకంగా మంచి భవిష్యత్తు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమల్లా కూడా ప్రభు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, పెద్దలనేమి చిన్నలనేమి అలాగే వృద్ధులనేమి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయవాంఛలన్నీ తీర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.